భారతదేశంలో సామాజిక అసమానతలు వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాలని కోరుతూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ నుండి వెళ్లిన ఒక వ్యాజ్యం విషయంలో సుప్రీంకోర్టు స్పందించిన తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుందన్నారు ఆయన. చేస్తున్నాం. ఆ తీర్పు గతంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పు ప్రకారం ఒక భవిష్యత్తులో దళితులకు కానీ ట్రైబుకి కానీ బీసీలకు కానీ ఎవరికీ కూడానంటే ఉద్యోగాల్లో కానీ లేదంటే ప్రమోషన్లో కానీ రిజర్వేషన్ ఉందో ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైన. గతంలోనే రాజ్యాంగంలో 16(4)(a) రాజ్యాంగ సవరణ చేశారు. చేసి పదోన్నతుల్లో అనేటువంటి లేరు. సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. అదంతా రాజ్యాంగబద్ధమేనని చెప్పి ఎందుకంటే నేను కూడా గతంలో ఇచ్చిన తీర్పుని ఒకసారి చూసుకుని దేశవ్యాప్తంగా ఉద్యోగాల్లోనూ పదోన్నతుల్లోనూ రిజర్వేషన్